గుడ్ న్యూస్ హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. ఒక నెగటివ్ థాట్ మనల్ని ఏ విధంగా ప్రేరేపితం చేస్తుంది? ఒక నెగటివ్ మనీ అఫర్మేషన్స్ చేసేటప్పుడు ఒక నెగటివ్ ఎంత ఇదిగా ఎఫెక్ట్ చూపిస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. మీరు ఏ వీడియోలో ఏం చెప్తున్నారు? అప్పుడు ఇక్కడ మనకు లైట్స్ ఉన్నాయండి, అక్కడ కెమెరా నడుస్తుంది, స్పీకర్స్ ఉన్నాయి, ఇక్కడ సిస్టమ్ అంతా ఉంది. ఇదంతా దేనివల్ల జరుగుతుంది? ఇప్పుడు ఇవన్నీ పనిచేస్తున్నాయంటే దానికి కారణం ఏంటంటే విద్యుత్ శక్తి, అది ప్రసారం జరుగుతుంది. ప్రతి వైర్లో పవర్ ప్రసారం జరగడం వల్ల ఇన్ని పని చేస్తున్నాయి. మీరు ఇక్కడే ఉన్నారు, మీ యొక్క అసిస్టెంట్స్ అక్కడ పనిచేస్తున్నారు, ఇదంతా మొత్తం పాయాతం చూస్తున్నాడు, ఇదంతా ఆటోమేటిక్గా దాని దగ్గర జరిగిపోతాం. మీరు కేవలం ఇది ఒకటే చేస్తున్నారు, అవన్నీ చేయట్లేదు మీరు. అవునా కదా? ఇంకో వరకు ఇంకోలు చేస్తున్నారు, ఇంకో వరకు ఇంకోలు చేస్తున్నారు, ఇంకో వరకు ఇంకోలు చేస్తున్నారు. ఇదంతా సమిష్టిగా ఒక దగ్గర కూడి ఇది అనేది మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు, బయట డిస్ప్లే చేస్తున్నారు ఇది అని. ఇదంతా జరగడానికి ఒక ప్రసారం అనేది ఉంది. ప్రతి దాంట్లో ఇక్కడ విద్యుత్ శక్తి ప్రసారం జరుగుతుంది. కాబట్టి నీ యొక్క వ్యవస్థ నడవాలంటే నువ్వు ఏం చేయాలంటే ముందుగా నీ నుంచి భావ ప్రసారం చేయాలి. ఆ భావ ప్రసారం ఎలా ఉండాలి? ఎలా ఉండాలంటే నీకేమేం కావాలి ఫస్ట్ డిసైడ్ చేసుకో. ఓకే, నీకు ఒక ప్రేమ కావాలి. ఇప్పుడు నువ్వేం చేయాలి? భావప్రసారం ప్రేమ ఇటు వాళ్ళ పట్ల నువ్వు భావప్రసారం ప్రేమను చేసినప్పుడు మాత్రం నువ్వు ప్రేమను పొందగలుగుతావు. సింపుల్, అర్థమైంది? ఇప్పుడు భావప్రసారం అనేది జరగాలి. నీ నుంచి ఎలాంటి భావప్రసారం జరుగుతుందో అది మాత్రమే నువ్వు పొందగలవు. ప్రేమ కావాలనుకున్నప్పుడు ప్రేమతో కూడినటువంటి భావప్రసారం అంటే మీ యొక్క ప్రతి కణంలో అని ప్రతి అణువణువున ప్రేమను నింపుకున్నప్పుడు మాత్రమే అది బయటకి తరంగాల రూపంలో వచ్చి ఏటి వ్యక్తిలోకి భావప్రసారం జరుగుతుంది. జరిగినప్పుడు ఆ వ్యక్తి నింపైన ప్రేమ చూపిస్తాడు. ఓకే, అలాగే మీకు డబ్బు సంపద ఐశ్వర్యం కావాలి, అర్థమైందా? దీనికి కూడా భావప్రసారం అనేది అవసరం. ఓకే, నీకు 24 గంటలు డబ్బు పట్ల ప్రేమ కలగడం వల్ల, దాని పట్ల ప్రేమను చూపించడం వల్ల, లేదంటే అదంటే నీ కోరిక కలగడం వల్ల, నీకు అది ఏ విధంగా ఉపయోగపడుతుందనే ఆలోచన భావప్రసారం చేసినప్పుడు దానికి తగ్గట్టుగా తన రూపాన్ని మార్చుకొని నీ దగ్గరికి రావడం జరుగుతుంది. నీకు ఏ రూపకంగా కావాలి? డబ్బు రూపకంగా ఉన్నా, సంపద రూపకంగా ఉన్నా, ఐశ్వర్యపరంగా ఉన్నా, ప్రతి దానికి మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ భావప్రసారణ. ఆ భావప్రసారంలో ఎన్ని రకాల భావప్రసారం ఎలా ఉంటుంది? ఎన్ని రకాలు ఉంటాయి భావప్రసారం? ఒక కూతురు పట్ల ఉండే భావప్రసారణ వేరు. అవును, ఎందుకంటే ఒక తండ్రికి కూతురుకు ఉన్నటువంటి అటాచ్మెంట్ వేరు, ఒక కొడుక్కి తండ్రికి ఉన్నటువంటి అటాచ్మెంట్ వేరు, ఒక తల్లికి కొడుకున్నటువంటి అటాచ్మెంట్ వేరు. దాన్ని భావప్రసారణ అంటారు. అంటే వాని యొక్క భావప్రసారణ శక్తి ఎంత ఎక్కువగా ఉంటే అంత ఆకర్షితమవుతారు వాళ్ళు. అంతే సింపుల్. కాబట్టి మనకి ఎంత ఎక్కువ మొత్తంలో డబ్బు సంపద ఐశ్వర్యం కావాలి, ఓకేనా? అంత నువ్వు భావప్రసారణ చేయగలిగినప్పుడు మాత్రమే మీ శరీరంలోని ప్రతి కణం స్పందించి వాటి వైపు వెళ్ళి వాటిని ఆకర్షించే ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైతే మనం క్వాంటం సిద్ధాంతంలో చెప్తాం, ఏం చెప్తామంటే పదే 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 నువ్వు ఆలోచించినప్పుడు మీ యొక్క ఆలోచన తరంగాలు విద్యుదయస్కాంత శక్తిగా మారి ఆ విశ్వంలోకి భావప్రసరణ జరుగుతుంది. అప్పుడు మీకు కావాల్సిన వాటిని దాన్ని పట్టుకొని మీకు భౌతిక రూపంలో మీ ముందు ఉంచుతుంది. అంతే కదా, ఇక్కడ మనం చేస్తుంది అదే కదా. అది చెప్పేది కూడా అదే, సైన్స్ చెప్తుంది అదే, ఇది మన వాళ్ళు చెప్తుంది ఇదే. కానీ మన వాళ్ళు చెప్పేది అర్థం కాదు, సైన్స్ చెప్పేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ఆధునిక యుగంలో మనకు మన యొక్క ఇతిహాసాలు, పురాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి కూర్చోబెట్టి వివరంగా చెప్పే టైం వాళ్ళకి లేదు, వినే టైం మనకు అసలు లేదు. ఎందుకంటే కాంపిటీషన్ యుగం. ఈ కాంపిటీషన్ యుగంలో ఏమైపోయిందంటే మనిషి తనను తాను కోల్పోయి ఒక బానిసలాగా ఇతరుల దగ్గర వాళ్ళ యొక్క శక్తిని అంతా ఇవ్వడం అనేది జరుగుతుంది. దీంతో ఈ భావప్రసారణ అనేది, ఈ భావప్రసారణ శక్తి అనేది ఎలా ఇవ్వాలి, ఎలా పుచ్చుకోవాలి అనేది తెలియదు. దానివల్ల ఏమైపోయిందంటే తన లైఫ్ని అంతా చాలా డిస్టర్బ్ చేసుకొని, ఓకేనా, ఒక ప్రశాంతత లేకుండా, ఏమంటారంటే చాలా సుతారమైనటువంటి ఫీలింగ్, ఆ ఫీలింగ్ లేకుండా తనను తను క్రష్ అయిపోతున్నాడు. కాబట్టి ఇవన్నిటి పక్కన పెట్టేసి మనం ఏదైతే చెప్పుకున్నామో ప్రశాంతంగా కూర్చొని ఇప్పుడు మనం మెడిటేషన్ అనుకుంటాం. మెడిటేషన్ అంటే అందరూ ఏమంటారంటే మెడిటేషన్ అంటే కూర్చోవాలి, కళ్ళు మూసుకోవాలి, భూమధ్యంలో దృష్టి పెట్టాలి, ఇవన్నీ ఏం బోలెడు రకాల మెడిటేషన్స్. మెడిటేషన్లో మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన దాన్ని ముందు ప్రశాంతంగా కూర్చొని మన మైండ్ని పీస్ చేస్తాం. ఎలా అంటే ఇక్కడ ఉన్న డిస్టర్బెన్స్ ఏదైతుందో అదంతా మనం కొన్ని ప్రాణాయామం ద్వారా మొత్తం క్లీన్ చేస్తాం. క్లీన్ చేసిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా మనం గాలి పీల్చుకొని
నువ్వు ఎవరు అనేది తెలుసుకుంటాం దాంట్లో. అర్థం అంటే అదంతా ప్రాణాయం అయిపోయి అంతా అయిపోయిన తర్వాత నీ లోపల ఉన్న ఆలోచనలు అన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. అక్కడ కేవలం నువ్వు మాత్రం మిగిలి ఉంటావు. అలా ఎప్పుడైతే క్లీన్గా నువ్వు మిగిలి ఉన్నావో అప్పుడు నీకేం కావాలి అనే దానిపైన దృష్టి పెట్టి నీ యొక్క ఆలోచన తరంగాన్ని ఒక్కొక్క దాని మీద మీరు ప్రసరింపచేయడమే భావ ప్రసారణ. ఇది జరిగినప్పుడు మెల్లిగా మెల్లిగా వెళ్ళి ఒక్కొక్కటి ఒక్కదాన్ని పట్టుకుంటుంది. మీరు ఏదైతే మీరు అఫిర్మేషన్ చేశారో, అఫిర్మేషన్ అంటే కూడా బహు ప్రసన్న, అవి ఏవేవైతే మీరు అయితే అనుకున్నారో, డబ్బు కావచ్చు, సంపద కావచ్చు, ఆశీర్వాదం కావచ్చు, ఏ రకంగా కావచ్చు, మీ కోరికలు ఏవైనా సరే అవన్నీ వెళ్ళి ఆ కోరికల ద్వారా ప్రసారమై వాటిని భౌతిక రూపంలో తీసుకొచ్చి మీ ముందు ఉంచుతారు. కాబట్టి భావ ప్రసారం చేయడానికి ముందు మీరు ప్రశాంతత చెందండి. అక్కడ ఏం లేదు, హడబడి పెడితే ఏది రాదు. దీంట్లో కూడా మనం చాలామంది అంటారు, నేను మెడిటేషన్ చేశాను, నేను రెండు టైంలు కూర్చుంటున్నాను, నేను ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాను, మీరు అన్నట్టన్నీ అయ్యే వీడియోలు చూస్తున్నానండి, కానీ నాకు ఇంకా టార్గెట్ కంప్లీట్ కాలేదు. ఎందుకు కాలేదు? మీరు ఇంకా ప్రశాంతతను పొందలేదు, ప్రశాంతత చెందలేదు, మీ యొక్క భావ ప్రసారం సరిగ్గా లేదు. అందుకే అది మధ్యలో డిస్టర్బెన్స్ అవుతుంది. వచ్చేది ఏదో ఉంటుందో మధ్యలో డిస్టర్బెన్స్ అవుతుంది. చాలామంది అంటారు, ఎన్ని కోరికలు కోరుకోవాలండి? ఒకటి చాలా, ఒక టైనింగ్ ఇంకోటి కావాలా, ఇప్పుడు ఇది కాలేదు, ఇది కానప్పుడు ఇంకోటి ఎలా కోరుకోవాలి? మీరు 100 కోరుకోండి, నాకు సంబంధం లేదు. 1 కోటి రూపాయలు కోరుకోండి, 10 కోట్లు కూడా నాకు సంబంధం లేదు. అదంతా రికార్డ్ అవుతుంది, విశ్వంలో అంతా రికార్డ్ అవుతుంది. నీకు ఎప్పుడు ఇవ్వాలనేది డిసైడ్ చేస్తుంది. మన భగవద్గీతలో ఏముంది, నీకు చేసే కర్మ చేయి, ఓకేనా, ఫలితం ఆశించకు, ఫలితం నాకు వదిలేయని. అది అదే చెప్పింది. మనం అనుకున్న కృష్ణుడు చెప్పాడేమో నేను చేసేది చేయాలి, తర్వాత కృష్ణుడు ఫలితాన్ని ఇస్తాడు. కృష్ణుడు కాదు, అక్కడ నీ యొక్క ఇన్నర్ మైండ్, నీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ ఏదైతుందో అది నువ్వు చేసే భావ ప్రకటన వేగాన్ని బట్టి నీకు మెటీరియలైజ్ చేస్తుంది. అది ఆ వేగం సరిపోలేదనుకోండి అది ఆపేస్తుంది. అంత సింపుల్గా మనం అనుకుంటాం, నేను ఇంత చేసినా అది కాలేదండి అంటే నీ యొక్క ఆ యొక్క వైబ్రేషన్స్ అవి సరిపోలేదు. ఆ భావప్రసారంలో ఆ వైబ్రేషన్స్ అనేది దానికి తగ్గట్టుగా సరిపోలేదు. ఇప్పుడు ఒక ఇనుప ముక్కు ఉందండి, శుద్ధతో దాన్ని పగలగొట్టాలి. ఆ యొక్క గట్టిదానాన్ని బట్టి మన వేగంతో కొడితేనే పగులుతుంది. అది పగలలేదంటే ఇంకో దెబ్బేస్తాం, ఇంకా పగలే ఇంకో దెబ్బేస్తాం, 3-4 దెబ్బ పగిలిపోతుంది. దానికి సరిపడా శక్తిని మీరు వినియోగించలేదు. మీకు కావాల్సినటువంటి డబ్బు సంపద ఐశ్వర్యం ఎందుకు రాలేదంటే దానికి తగ్గట్టుగా మీరు శక్తిని మీకు భావ ప్రసారం చేయలేదు. కాబట్టి ఎప్పుడైతే చేస్తారో మరుక్షణం మీ దగ్గరకు వచ్చేస్తుంది. ఎస్, కాబట్టి ఎంత వీలైతుందా, ప్రతి మీరు కోరుకున్న ప్రతి వస్తువుల పట్ల కానీ దేని పట్ల అయినా సరే ఒక ప్రశాంతమైనటువంటి భావ ప్రసారం చేసే ప్రయత్నం చేయండి. దాంతో మీరు ఎప్పుడైతే కరెక్ట్ పెట్టేవద్దో అప్పుడు మీరు ఆటోమేటిక్గా పొందగలుగుతారు. వెరీ గుడ్ ఐడియా అండి. సింపుల్ భావ ప్రసారానికి సంబంధించినటువంటి వాటిలో అంటే ప్రతి ఒక్కరూ ఆలోచన ఎలా రిలీజ్ చేయాలనేది ఉంటుంది, బట్ ఎలా అనే దానికి ప్రాసెస్ పర్ఫెక్ట్గా అర్థం చేసుకోలేరు. సో ఈ వీడియో అటువంటి వాళ్ళకి మన ఇమాజినేషన్స్ అంటే ఊహలు ఏ విధంగా రిలీజ్ చేయాలి, ఎలా చేయాలి, ఇంక చేస్తున్నాను, ఎందుకు కావట్లేదు, ఎందుకు కావట్లేదు అంటే దానికి కొన్ని లెక్కలు ఉంటాయి కదా. ఇప్పుడు నీ లెక్కలు నీకుంటే దాని లెక్కలు దానికుంటాయి. ఎగ్జాక్ట్లీ అండి. ఎలా ఉంటుంది అంటే విశ్వం మీకు చాలా ఇవ్వాలనుకుంటుంది. విషయం మీరెంత కొడతారు, మీరు ఒక మీది అప్పులు ఇవన్నీ తిప్పి కొడతావు 10 లక్షలు, విషయం ఏం చేస్తుంది, 1 కోటి రూపాయలు ఇవ్వాలనుకుంటుంది. ఆ సంగతి మీకు తెలియదు. రీసెంట్లో ఒక చిన్న టిక్ టాక్ చూస్తుంటే ఒక ఆవిడ చెప్తుంది, ఎంత బాగా చెప్పింది, ఒక చిన్న పాప ఉందండి, చాలా అందంగా ముద్దుగా ఆడుకుంటుంది. ఆడుకుంటుంటే ఏమంటే దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చేసి ఆ పాపను చూసి సరదాగా ఇద్దరు కలిసి ఆడుకున్నారు. ఆ పాప దగ్గర చిన్న టెడ్డీ బేర్ ఉంది, దాంతో ఆడుకుంటుంది. ఓకేనా, ఆడుకుంటుంటే ఆయన అన్నాడు కదా, ఇప్పటిదాకా మనం ఆడుకున్న మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయినాం కదా, నీ టెడ్డీ బేర్ నాకు ఇవ్వగలవా అని. ఆ పాప నేను ఇవ్వనంది. కొద్దిగా ఫోర్స్ చేస్తాడు దేవుడు, ఏడు చేసింది అంటే అప్పటి వరకు అంతా ఆడుకున్నా సరే ఆ పాపకు టెడ్డీ బేర్ ఉన్న ప్రేమ తగ్గలేదు. ఓకేనా, అసలు విషయం ఆ పాపకు తెలియదు ఏంటంటే అది ఇచ్చేస్తే దేవుడు వెనకాల పెద్ద టెడ్డీ బేర్ ఉంది ఆ పాప కోసం తెచ్చాడు. మనం చేస్తామంటే చిన్న టెడ్డీ బేర్ పెట్టుకునే ఇదే నా సర్వస్వం అనుకుంటాం. కానీ నీకు ఇవ్వడానికి విశ్వం ఎంతో గొప్పగా ఒక రచన తయారు చేసి పెట్టాడు. ఎస్, దాన్ని మీరు చూడట్లేదు. కాబట్టి ఈ ఏవేవైతే మీకు మైండ్లో ఉన్నాయో, ఏవేవైతే మీరు అన్ని సెంటిమెంట్లుగా పట్టుకున్నారో వీటిని ముందు వదిలేయండి. అంత పెద్ద టెడ్డీ బేర్ని మీరు పొందండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.